Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP ki YCP hattrick debba. Moodo sari deposit lo loss. AP lo gatamlo TDP sayamto palu ennikala vijayalu andukona BJP ki 2019 ennikala nunchi kashtakalam nadustundi. Gatamlo 2014 ennikala tarvata Congress party ni dooram pettinatle AP prajalu 2019 tarvata BJP ni kuda dooram pettesaru. అయితే కాంగ్రెస్ పార్టీ కీలక ఎన్నికల్లో అభ్యర్థులు లేక దూరంగా ఉండిపోతుంటే బీజేపీ మాత్రం దొరికిన అభ్యర్థులతోనే కనీస బలం లేని చోట్ల పోటీ చేసి వరుసగా డిపాజిట్లు కోల్పోతూ వస్తోంది. ఆదివారం వెలువడిన ఆత్మకూరు ఉప ఎన్నికల ఓటమితో బీజేపీకి హ్యాట్రిక్ డిపాజిట్ నష్టాలు ఎదురయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు విక్రమరెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు చనిపోతే వారి వారసులు పోటీలో ఉన్నప్పుడు పోటీకి దిగరాదనే ఒప్పందంతో టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. ఇక మిగిలింది బీజేపీ జనసేన కూటమి మాత్రమే. మిగతా పార్టీలు పోటీలో ఉన్నా లేనట్లే. ఈ తరుణంలో ఆత్మకూరులో పోటీకి దిగిన బీజేపీ భరత్ కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టి సర్వశక్తులు ఉంటుంది. అయితే జిల్లాలో వైసీపీ పట్టు, స్థానిక సమీకరణాలు, వాలంటీర్లు ఇలా ప్రత్యర్థితో పోలిస్తే ఏ విషయంలోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయిన బీజేపీకి ఘోర పరాజయం తప్పలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాష్ట్రంలో 2019 తర్వాత జరిగిన 3 ఉప ఎన్నికల్లోనూ ఓటమి వరించినట్లయింది. రాష్ట్రంలో పార్టీ బలంగా లేకపోయినా మిత్రపక్షం జనసేన నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుకున్నా బీజేపీ మాత్రం ఉప ఎన్నికల్లో పోటీకి మాత్రం వెనుకాడడం లేదు. అయితే చివరి నిమిషంలో ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకోలేక వారితో పోటీ పడలేక విమర్శలతో ప్రచారంలోనే వెనుకపడడం కాషాయ పార్టీకి పరిపాటిగా మారింది. దీంతో ఆత్మకూరులోనూ వరుస పరాజయం తప్పలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం కేవలం హ్యాట్రిక్ ఓటమే కాదు, హ్యాట్రిక్ డిపాజిట్ నష్టం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా బీజేపీ ఎక్కడ డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. ఉప ఎన్నికల్లోనూ అదే తరహాలో డిపాజిట్లు కోల్పోతోంది. గతంలో తిరుపతి బద్వేలు ఉప ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అయినా పట్టుబదలకుండా ఆత్మకూరులో పోటీ చేసిన బీజేపీకి ఇక్కడ కూడా డిపాజిట్ నష్టం తప్పలేదు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు 4 మాత్రమే. ఇందులో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ. ఏ విధంగా చూసినా వైసీపీ టీడీపీతో పోలిస్తే మిగతా పార్టీలకు రాష్ట్రంలో స్థిరమైన ఓటు బ్యాంకు లేదు. జనసేన గతంతో పోలిస్తే కాస్త ఓటు బ్యాంక్ పెంచుకోగలిగింది. కానీ బీజేపీకి మాత్రం రాష్ట్రంలో స్థిరమైన ఓటు బ్యాంకే కాదు, ఆ పార్టీ మీద స్థిరమైన అభిప్రాయం కూడా ఇక్కడ ఓటర్లకు లేదు. అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ విషయంలోనూ సహకారం అందడం లేదు. దీంతో ఏపీ ప్రజలకు బీజేపీ పేరుతేనే చిరెత్తుకొస్తోంది. దాని ఫలితమే ఈ వరుస డిపాజిట్ నష్టాలు. తాజాగా రాష్ట్రంలో వరుసగా కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నా, కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నా ఏపీ ప్రజలు మాత్రం ఇవేమీ నమ్మడం లేదని ఈ వరుస డిపాజిట్ నష్టాలు స్పష్టం చేస్తున్నాయి.